ఎక్కడ చూసినా పరదాలు కట్టుకొని తిరుగుతూ ఉంటాడు. గొప్ప నాయకుడు కదా, చెట్లు నరికేయడం, పరదాలు కట్టుకోవడం, బలవంతంగా అందరినీ తీసుకొచ్చి పెట్టడం, చుట్టూ కందకాలు దవ్వడం, ఎవరు పారిపోకుండా కాపలా కాయడం పోలీసుల పని, ఇది ఈయన చేసే పని. అంటే ఇవన్నీ చేసి మళ్ళా అబద్ధాలు సుందరంగా చెప్తానే ఉంటాడు. అంటే నేను ఎందుకే మాట్లాడుతున్నానంటే మిమ్మల్ని అందరినీ, ఎలాంటి వ్యక్తి మళ్ళీ రాష్ట్రానికి పొరపాటున రాడనుకుంటది వేరే విషయం, పొరపాటును మీరు ఏమారితే మాత్రం అసలు సినిమా. తర్వాత తెలుసాది ఇప్పుడయింది ట్రైలరే. ఎవడు ఈ రాష్ట్రాన్ని ఎవడు కాపాడలేడు. నేను ఒకటి చెప్తున్నా, 45 ఏళ్ళు ఎవడన్నా నా జోలికి రావాలంటే 10 సార్లు ఆలోచించేవాడు. దానికి కారణం నా వ్యక్తిత్వం, నా విశ్వాసం. రాజకీయ రాజశేఖర్ లాంటి వాడు ఒకసారి ఎక్కువ మాట్లాడితే అసెంబ్లీని నిలదీస్తే తోక జాడించి కూర్చున్నాడు. అది అతని యొక్క పరిస్థితి. ఇదేంటిది, ఎవడైనా వస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆయన మీద వ్యక్తిగతంగా విరుచుకుపడిపోతారు, నేను మాట్లాడితే వ్యక్తిగతంగా విరుచుకుపడతాడు. ఇక్కడ కొంతమంది ఉంటారు పేటిఎం బ్యాచ్, ఆ పేటిఎం బ్యాచ్ పనంతా ఇదే పని. అంటే ఎవడైనా మాట్లాడితే వాళ్ళ మీద ప్రతిరోజు మాట్లాడితే మనం అందరం భయపడిపోవాలి, మానసికంగా కుంగిపోవాలి. ఏ వ్యక్తికైనా సరే ఒక గౌరవం ఉంటుంది కదా, ఆత్మాభిమానం ఉంటుంది కదా. ఆత్మాభిమానాన్ని కించి పరిచే విధంగా బూతులు మాట్లాడితే బాధ ఉంటుంది కదా. వ్యక్తిగత విమర్శలు చేస్తే రాజకీయంగా ఎంతవరకు ఫేస్ చేస్తాం, సిద్ధాంతపరంగా పోరాడతాం, ఇష్యూస్ పైన పోరాడతాం, రాజీలేని రాజకీయం చేస్తాం. కానీ వ్యక్తిగతంగా ఆడపిల్లలు, తిరుపతిలో ఒక అమ్మాయి స్వాతిరెడ్డి, లండన్లో ఉంటుంది అమ్మాయి, ఆ అమ్మాయి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుందని వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్, లేని విషయాలు నీకు వాళ్ళతో సంబంధం ఉంది, వీళ్ళతో సంబంధం ఉందంటే ఒక ఆడబిడ్డ ఎంత బాధపడుతుంది. పాప మా అమ్మాయి అయితే మొన్న లైవ్ పెట్టి ఫేస్బుక్లో బోర్ అని ఏడ్చే పరిస్థితికి వచ్చాను. ఆ సజ్జల భార్గవ్ ఇడొక అండ్ ఇడియటనల్లో ఏమన్నా నాకు తెలియదు, సైకోస్. ఒక అమ్మాయి అనంతపూర్లో ఇదే భార్గవ ఇష్ట ప్రకారం జరిగితే, ఒక వెనుకబడిన వర్గాల అమ్మాయి, బీసీ అమ్మాయి, బోర్ అని వీడియోలో పెట్టి ఏడ్చి తన ఓడు చెప్పుకునింది. ఆడబిడ్డలు బయట వస్తే ఆ ఆడబిడ్డల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి గౌరవంగా బ్రతికే కుటుంబాల్ని ఎక్కడికక్కడ అవమానించే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు మనుషుల, రాక్షసుల, వింత జంతువులైతే నాకైతే అర్థం కాల. వాళ్ళ ఉద్దేశం ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో ఉండే ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ మీటింగ్ ద్వారా ఆవేదనతో చెప్తున్నా, ఆవేశంతో చెప్తున్నా, దూరదృష్టితో చెప్తున్నా, మళ్ళీ ఇలాంటి వ్యక్తులు వస్తే ఈ రాష్ట్రం కోలుకోవడం కాదు, ఇదే చివరి ఎన్నికలు అవుతాయి రాష్ట్రానికి. నాకు కాదు, నేను శాశ్వతం కాదు, కానీ ఈ రాష్ట్రం శాశ్వతం, సమాజం శాశ్వతం. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. 4 ఏళ్ళ నుంచి మేము పోరాడతాం, కానీ ఎలాంటి చిన్న పొరపాటు కాదు. వీళ్ళు చెప్పే మాటలు మీరు ఎవరు నమ్మిన తెలివైన వాళ్ళు 100 మందికి చెప్పాలి. ఏం జరగబోతుందో మీరు అందరితో మాట్లాడాలి. నా కోసం మాట్లాడమని నేను చెప్పడం లేదు. నాకేం ముఖ్యమంత్రి గొప్ప కాదు, నేనేం లేకుండా కాదు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, రాష్ట్రంలో ఎవరికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చారు. 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు ఇచ్చినంత గౌరవం ఏ నాయకుడికి దక్కలేదంటే అది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. అదేవిధంగా ప్రజా జీవితంలో ఉండే నేను ఆ రోజు కానీ ఈ రోజు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగు జాతిని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ విధానాలతో ఈరోజు అగ్రజాతిగా తెలుగుదేశం నిలబెట్టామంటే అది మనం చేసిన పనుల యొక్క ఇది. అలాంటి సమయంలో, మంచి సమయంలో దుర్మార్గుడు వచ్చి ఈ రాష్ట్రానికి ఎంత చెడు చేయాలంత చెడు చేశాడు. విభజన వల్ల నష్టపోయాం,
విభజన కంటే ఈ రాష్ట్రం జగన్ మోహన్ రెడ్డి వల్ల ఈ సైకో వల్ల ఎక్కువ నష్టపోయాం. నేను రానియర్ మీటింగ్లకు నేను వస్తే బాగా నాకు అన్నిటిని ఫేస్ చేయడం తెలుసు. నేను కూడా రౌడీ ఇదని చేసిన గుణ నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది మాకు తెలియదు. నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాలు మంది జన సమీకరణ అన్ని చేసినాడు కానీ వేదికను కూడా ఎక్కనియలేదు. చెప్తా నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు. ఇంతవరకు పార్టీ పరంగా కానీ పదవుల పరంగా